అనంతపురం ఐరన్ బ్రిడ్జ్ కూడలిలో తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు నిరసన చేపట్టారు. సైఫుద్దీన్ మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో గంజాయి మత్తులో మహమ్మద్ రఫీఫ్పై దాడి చేసిన ఘటన చాలా దారుణమని, ఈ విషయంపై వెంటనే ప్రభుత్వం స్పందించి తగిన న్యాయం చేయాలని మీడియాతో తెలిపారు. మొహమ్మద్ రఫీ అని ఒక వ్యక్తిని కృష్ణా జిల్లాలో అతి దారుణంగా కిరాతకంగా పొడిచి చంపడం జరిగింది. ఎందుకంటే 5 ఫుట్ల నమాజ్ చదివే మొహమ్మద్ రఫీని ఎందుకు చెప్పారంటే, మా గంజాయి మత్తులో నలుగురు వ్యక్తులు కొట్లాడుతూ ఉంటే ఈ మొహమ్మద్ రఫీపై ఇడిపించబోయాడు. అది చేసిన నేరం అతను, మొహమ్మద్ రఫీ చేసిన నేరం. అత గంజాయి మత్తులో ఉన్న వాళ్ళు 4 వ్యక్తులు రౌడీ షీటర్లు అతి కిరాకంగా పొడిచి చంపడం జరిగింది. చాలా బాధాకరం. ఇది ముఖ్యమంత్రికి తెలీదా, ముఖ్యమంత్రి దృష్టికి పోలేదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి మైనార్టీ మినిస్టర్ ఉన్నాడు, మైనార్టీ మినిస్టర్ కళ్ళకి కనపడలేదా అని అడుగుతా ఉన్నా. ఈ అమ్జద్ బాషాకి డంపి ఉప ముఖ్యమంత్రికి అడుగుతా ఉన్నా, ఈరోజు సూటికి అడుగుతా ఉన్నా. అదేవిధంగా చూసాం మేము మన రాష్ట్రంలో, వేరే రాష్ట్రంలో మనకి హత్య జరిగితే తెలంగాణకి ఒక మనిషికి, సైఫుద్దీన్ అనే ఒక మనిషికి వేరే రాష్ట్రంలో ట్రైన్లో చంపితే ఆ కేసీఆర్ ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది. ఇండ్లు ఇచ్చారు, గవర్నమెంట్ జాబ్ ఇచ్చారు ఆ కుటుంబానికి తెలంగాణలో. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారని అడుగుతా ఉన్నా, సూటికి అడుగుతా ఉన్నా. అతి దారకంగా గంజాయి మత్తులో మన రాష్ట్రం ఉంది, ఆంధ్రప్రదేశ గంజాయి ప్రదేశ అని అడుగుతా ఉన్నా, సూటికి అడుగుతా ఉన్నా ఈరోజు ఈ వైసీపీ నాయకులకి. ఎందుకంటే మేము చూస్తా ఉన్నాం ఈ 4-5 సంవత్సరంలో మైనారిటీలకి రక్షణ లేకపోతా ఉంది. మన రాష్ట్రంలో ఎంతో మంది ఆత్మహత్యలు చేస్తారు, మానవంగా జరుగుతున్నాం అక్క చెల్లెలకి. అదేవిధంగా ఈరోజు నరి రోడ్డులో చంపితే కనీసం పట్టించుకునే పాపన పోలేదు ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. నేను డిమాండ్ చేస్తా ఉన్నా వెంటనే 50 లక్షలు ఆర్థిక సాయం చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కానీ పక్షంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమం మనం ఎందుకు ఎత్తున చేస్తామని కూడా నేను వీళ్ళకి హెచ్చరిస్తా ఉన్నా. జయ చంద్రబాబు నాయుడు.